చేసుకుందని చెప్పి ఎక్కువగా విమర్శలు వస్తున్న నేపథ్యం. తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర విభజన తర్వాత చూసుకుంటే తెలంగాణలో ఇబ్బంది లేదు, పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇవన్నీ ఎందుకంటే ఆర్బీఐ మొదటి విడత బాండ్లలో వేలంలో మనకి చోటు దొరకట్లే, రెండో విడత బాండ్లో తలతాకడి పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. 15వ తారీఖు 18వ తారీఖు మధ్యలో జీతాలు వస్తున్నాయి. 1 నుంచి 15 రూపాయలు అడిగితే జీతాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు కూడా మీరు గవర్నర్ గారు ముందుకెళ్ళి వాళ్ళ అరణ్యరోధం చేసిన ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది సమన్వయం పరుచుకోవట్లేదు. తర్వాత మాకేమో ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికినో నెక్స్ట్ అప్పులు తీసుకోవడానికి వెసులుబాట్లు లేవంటారు, కానీ జీతాల వల్ల నిజమైన కష్టాలు ఏమన్నాయో వాళ్ళైతే చెప్పలే. పైపోతే రెండు చేతులతో ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని స్థాపించింది వాళ్ళే అని చెప్తే వాళ్ళకు వచ్చిన కష్టానికి మీరు నేను ఏం చేయగలుగుతాం? గత ప్రభుత్వంలోనే 70 సంవత్సరాల స్వతంత్రంలో ఉద్యోగులకు ఏ విధంగా పరిరక్షణ జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరగట్లేదు అందానికి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు గతంలో ఏం చెప్పారు? ఈ ప్రభుత్వంతో ఏం కరగట్లేదని కొత్త ప్రభుత్వం వాళ్ళే తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం కష్టాలంటే 24 దాకా వెయిట్ చేయమనండి. మీరే నేనని చేసింది అదే. అంటే ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ ఫస్ట్ పెడత దాంట్లో ఆప్షన్కి ఎదలట్లేదు. తర్వాత ఈ ప్రభుత్వ ఖజానాకి రాబడి ఎంత ఉందో, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసేస్తారు కదా పేజీలు. ఒక గత ప్రభుత్వం మీద 6.5 లక్షల కోట్లు, అంతకుముందు ప్రభుత్వం మీద 4 లక్షల కోట్లు అవినీతులు, ఇవన్నీ రాసి మన మొఖాన పడిసింది వాళ్ళే, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలను చీఫ్ సెక్రటరీలు. ఇప్పుడున్న తరుణంలో నిజంగా ఇంత ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి నవరత్నాల పథకాలు ఈ ప్రభుత్వం పంచుతోంది. మన ఆదాయం ఎంత, మన వ్యయం ఎంత, మన ఖర్చు ఎంత, మన భారం ఎంత, మనం ఎంత అప్పు తీసుకొస్తున్నాం, దేని పరంగా పెడుతున్నాం, వాళ్ళకన్నా మనకు అవగాహన ఉంటుందా? తర్వాత నిధులు మళ్లింపబడుతున్నాయి, నిధులు మళ్లింపబడుతున్న విషయాన్ని ఈ రోజు వీళ్ళకి వీళ్ళకి జీతాలు రాకపోతే చెప్తారా లేదా చెప్పరా? ఇవన్నీ ప్రామాణికాలు తీసుకుంటే వీళ్ళు ఒకరోజు చేసిన విజయవాడ తిరబడిపోయి వచ్చారు కదా మొత్తం అందరూ, ఏం ఒకరోజులో తుస్తుమంది? రేపు ఏప్రిల్లో చేస్తారా? పోనీ ఈ నెల జీతం లేదు, వచ్చిన నెల జీతం లేదు, మార్చి జీతం లేదు, ఏప్రిల్లో కార్యాచరణ అంటే ఈ 3 నెలలు బాగానే ఉన్నట్లేక ఆయన చెప్తాను కదా దసరాకి బాగానే చూసుకున్నాడు. పోనీ పెద్ద పండుగను ఆలోచించాం, దసరాకి పెద్ద పండుగ మధ్యలో ఉన్న రేట్లు ఎంత? ఇవన్నీ ఏంటి, ఏంటి భయపడుతున్నారా ప్రభుత్వానికి? భయపడుతున్నారా? ఎవరికోసం భయపడరు? వాళ్ళకి అలవాటు అయిపోయింది గత ప్రభుత్వాల మీద చలమని ఉక్కుములు చలాంచమని చేస్తే ఈరోజు ప్రభుత్వం తొక్కిన ఆరతీస్తే ఏమవుతుందో తెలుస్తుంది. సో ఈ తొక్కిన ఆరతీయడానికి మనం ఎందుకు అక్కడికి చేరాలి? వీళ్ళు నిజంగా ప్రజాప్రభుత్వాల స్థాపనలో వీళ్ళ కీలక రోల్ ప్రదర్శిస్తుంటే వీళ్ళలో వాళ్ళకి యూనిటీ తెచ్చుకోమండి. ఫస్ట్ ఆ సెక్రటరియట్లో 4 కొంతమంది ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న వాళ్ళు నడిపిస్తున్న రాజకీయాలకి వాళ్ళు బలిపే మన రక్షణ కోరితే మనం ఎందుకు అలా వాళ్ళ పక్షం చేయాలి? మనకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పనండి? ఒకసారి నిత్యావసర వస్తువులు ఈ విధంగా ఇప్పటిముప్పటిగా పెరుగుతున్నాయి, నవరత్నాల పథకాలు పంచబడుతున్నాయి. నవరత్నాల పథకాలు మీరు నేను ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతుంటే వాళ్ళు పంచిపెట్టి పంజారం చేస్తున్నారు. ఏం నిద్రపోతున్నారా? సచివాలయ వ్యవస్థను పేరల్గా ప్రయాణం చేశారు. ఇలా ఎంఆర్ఓలు విఆర్ఓలు వీడియోలు ఏం పనులు చేస్తారో మీకు తెలుసా నాకు తెలుసా? ఏ ఎవరు ప్రశ్నించలేకపోతున్నారా? ఏమైపోయారు యూనియన్లు? గత ప్రభుత్వంలో మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి కట్టిన ట్యాంక్లో ముక్కుపిండి, స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు, ఇన్సెంటివ్లు సూచనలు ఎత్తుకెళ్ళిపోయారు కదా. 5 రోజులే కదా పనిదినాలు. ఏం ఊరుకుంటున్నామన్నా? ఎవరు అడిగిన వాళ్ళు లేరేనా? ఎవరు చేస్తారు వచ్చి మా చేయమనండి. గత ప్రభుత్వంలో అనుకున్నారా వీళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు. వీళ్ళని ఎవరు కనికరించే కంట్లో పెట్టే రకాలు వీళ్ళు. ఈ రోజు వీళ్ళు కనికరించామా? వీళ్ళు మన కంట్లో వేలు పెడతారు నెక్స్ట్ ప్రభుత్వానికి. అంచేత వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళు సెక్రటరియట్లో 120% ఉంటారు నీచి నిజాయితీగా పనిచేసే వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద. ఆ రెవెన్యూ వాళ్ళు అందరూ కరెక్టడే, అందరూ లంచాలే. వీళ్ళని ఎవరైనా పరిరక్షిస్తారు? ఎవరికి ఎవరు అక్షరకు వచ్చారు వీళ్ళు? ఓ డెత్ సర్టిఫికేట్కి లంచం ఉంది ఎవడెవడు? ఓ బర్త్ సర్టిఫికేట్కి లంచం ఉంది ఎవడెవడు? వీళ్ళని ఎవరైనా పరిగణిస్తారు? ఆ గత ప్రభుత్వం అంటే అమాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు వీళ్ళు నెత్తికెత్తుకున్నాడు అనవసరంగా. ఆయనకే కళ్ళల్లో పొడిచారు వీళ్ళు, ఆయనే పరిరక్షించినప్పుడు మీరు నేను ఎవరండి?